హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు వసిష్ఠా త్రీ సిక్స్టీ ది వరల్డ్ ఆఫ్ ఇంగ్లీష్ ఈ వీడియోలో మనము వైల్ అనే పదం గురించి తెలుసుకుందాము సాధారణంగా మనము ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు లేదా చదువుతున్నప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఈ వైల్ అండ్ వెన్ అనే పదం తరచుగా మనం వింటుంటాం సో వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ నేనే మీతో మాట్లాడుతున్నాను అనుకోండి వైల్ ఐ వాస్ టీచింగ్ యూ వర్ డిస్టర్బింగ్ అని చెప్తుంటాను అంటే ఈ వైల్ అనే పదం మీనింగ్ ఏంటి తెలుగులో ఎగ్జాక్ట్గా దీన్ని ఎప్పుడు ఎక్కడ ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించాలో అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకుంటే ఈ చిన్న వీడియోలో కనుక మీరు తెలుసుకుంటే లైఫ్లో మీరు ఎప్పుడు కూడా మర్చిపోరు ఈ వీడియో చివరి వరకు చూసి అన్ని ఎగ్జాంపుల్స్ని కనుక మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇంకా కొత్తగా మళ్ళీ ప్రాక్టీస్ కూడా చేయాల్సిన అవసరం ఉండదు ఫస్ట్ తెలుగు మీనింగ్ ఏంటంటే వైల్ అంటే ఉండగా అంతనర్థం ఏదైనా ఒక పని చేస్తూ ఉండగా అంతనర్థం ఏదైనా ఒక పని చేస్తూ ఉండగా అయితే అది ఎప్పుడు ఇప్పుడు కాదు ప్రజెంట్ కంటిన్యూస్లో కాదు ఈ వైల్ అనే పదాన్ని ప్రజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ యూస్ చేయరు గుర్తుపెట్టుకోండి కొండ గుర్తుపెట్టుకోండి బండ గుర్తుపెట్టుకోండి అదేంటంటే పాస్ట్ కంటిన్యూస్లో మాత్రమే ఈ వైల్ని ఉపయోగిస్తారు ఇక్కడ రాసాను చూడండి పాస్ట్ కంటిన్యూస్లో మాత్రమే వైల్ని యూజ్ చేస్తారు మరి పాస్ట్ కంటిన్యూస్ అంటే మనకి ఇక్కడ ఏం రావాలి వాజ్ వస్తుంది వర్ వస్తుంది హెల్పింగ్ వర్బ్స్ వాజ్ అండ్ వర్ మరి వాజ్ ఎప్పుడు వస్తుంది సింగులర్స్ ఉన్నప్పుడు ఐ ఈ షీ ఇట్ ఉన్నప్పుడు వాజ్ వస్తుంది మరి ప్లూరల్స్ ఉన్నప్పుడు వి యు దే ఉన్నప్పుడు వర్ వస్తుంది సో వర్బ్ ఏమొస్తుంది మరి తర్వాత ఐఎన్జి ఫామ్లో వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్న వర్షం పడుతూ ఉంది అని చెప్పాలనుకోండి ఇట్ వాజ్ రైనింగ్ ఇట్ వాజ్ ఐఎన్జి ఫామ్ రైనింగ్ నేను నిన్న ఊరికి వెళ్తున్నానని చెప్పాలనుకోండి ఐ వాజ్ గోయింగ్ నేను నిన్న సినిమా చూస్తున్నానని చెప్పాలనుకోండి ఐ వాజ్ వాచింగ్ మేము నిన్న ఎంజాయ్ చేస్తున్నామని చెప్పాలనుకోండి వి వర్ ఎంజాయింగ్ వి వర్ ఎంజాయింగ్ ఐఎన్జి ఫామ్ సో ఈ రకంగా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం ఫస్ట్ మనకు రావాల్సింది ఏంటంటే ఇక్కడ ఇదొక స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి సింపుల్ స్ట్రక్చర్ స్ట్రక్చర్ కిక్చర్ ఏం లేదు కానీ ఫస్ట్ వైల్ రావాలి తర్వాత సబ్జెక్ట్ రావాలి సబ్జెక్ట్ అంటే ఐ వి యూ దే హీ షీట్ ఏడు తర్వాత వాజ్ వర్ రావాలి వి యూ దే ఐ అండ్ హీ షీట్ వచ్చినప్పుడు వాజ్ వస్తుంది అండ్ ప్లూరల్స్ ఉన్నప్పుడు వియూ దేవ్ ఉన్నప్పుడు వర్ వస్తుంది తెలుసు మనకు తర్వాత వర్బ్ ఐఎన్జీ ఫామ్లో వస్తుంది ఇది కూడా విషయం మనకు తెలుసు అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఇక్కడ చూడండి జాగ్రత్తగా గమనిస్తే మీకు ఈజీగా అయిపోతుంది పని ఇక్కడే నేను చదువుతుండగా ఐ వాస్ స్టడీయింగ్ వెన్ వైల్ ఐ వాస్ స్టడీయింగ్ దీన్నే వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ అని కూడా చెప్పొచ్చు వైల్ ఐ వాజ్ స్టడీయింగ్ అని కూడా చెప్పొచ్చు మరి వెన్కి వైల్కి తేడా ఏంటనేది చెప్తాను గుర్తుపెట్టుకోండి నేను తింటుండగా వెన్ ఐ వాజ్ ఈటింగ్ అని చెప్పొచ్చు కానీ ఇక్కడ నేను వైల్ ఐ వాజ్ ఈటింగ్ అని చెప్పాను వెన్ నేను ఆడుతుండగా వైల్ ఐ వాజ్ ప్లేయింగ్ నేను నడుస్తుండగా వైల్ ఐ వాజ్ వాకింగ్ నేను వెళ్తుండగా వైల్ ఐ వాజ్ గోయింగ్ అండ్ నేను వస్తుండగా వై వైల్ ఐ వాజ్ కమ్మింగ్ నేను మాట్లాడుతుండగా వైల్ ఐ వాజ్ టాకింగ్ నేను పాడుతుండగా వైల్ ఐ వాజ్ సింగింగ్ నేను బోధిస్తుండగా వైల్ ఐ వాజ్ టీచింగ్ నేను కారు నడుపుతుండగా వైల్ ఐ వాజ్ డ్రైవింగ్ మరి వైల్ ప్లేస్లో వెన్ ఐ వాజ్ కమ్మింగ్ వెన్ ఐ వాజ్ టాకింగ్ వెన్ ఐ వాజ్ సింగింగ్ అని కూడా చెప్పచ్చు బట్ దాన్ని దానికంటే కూడా బెటర్గా అడ్వాన్స్డ్గా మనము వైల్ని ఉపయోగించుకుంటే రెండు వాక్యాలను మనము ఇందులో కలపచ్చు ఎలా అంటే ఇప్పుడు చూపెడతాను నేను చూడండి వైల్ ఐ వాజ్ టీచింగ్ షీ ఆస్క్డ్ మీ ఆస్కడ్మియే క్వశ్చన్ ఇది ఫస్ట్ చెప్పాను ఈ సెంటెన్స్ని ఫస్ట్ చెప్పాను వైల్ ఐ వాజ్ టీచింగ్ షీ ఆస్క్డ్ ఆస్కడిమియే క్వశ్చన్ యాక్చువల్గా ఈ వైల్ అనే పదం ఏంటంటే కంజంక్షన్ కంజంక్షన్ అంటే ఏంటంటే ఇంగ్లీష్లో రెండు వాక్యాలను కలిపే ఒక పదాన్ని కంజంక్షన్ అంటాము సో ఇక్కడ రెండు పదాలని కల్పించి చూడండి రెండు వాక్యాలని కల్పించి చూడండి ఇక్కడ ఇది సెకండ్ది ఇది ఫస్ట్ది ఐ వాజ్ వైల్ ఐ వాజ్ టీచింగ్ షీ ఎ క్వశ్చన్ నేను బోధిస్తూ ఉండగా ఆమె నన్ను ఒక ప్రశ్న అడిగింది అని చెప్పినప్పుడు ఇలా యూజ్ చేస్తాం ఇప్పుడు షీ ఏ క్వశ్చన్ దీన్ని ముందు కూడా రాయొచ్చు ఈ సెకండ్ అని చెప్పాను కదా దీన్ని దీన్ని ముందు కూడా రాయొచ్చు షీ ఎ క్వశ్చన్ వైల్ ఐ వాజ్ టీచింగ్ దీన్ని సెకండ్ కూడా రాయొచ్చు బట్ వైల్ అనేది కనెక్షన్ లింక్ లాగా పనిచేస్తుంది అర్థమైంది కదా అర్థం కాకపోతే మళ్ళీ వినండి అర్థమవుతుంది వైల్ ఐ వాజ్ టాకింగ్ ఐ సా వైల్ ఐ వాజ్ వాకింగ్ ఐ ఏ స్నేక్ నేను పొద్దున ఉదయం వాకింగ్కి వెళ్ళాను పార్క్లో నడుస్తుండగా నేను ఒక సి ఫామ్ను చూశానని చెప్పాలనుకోండి అప్పుడు వైల్ ఐ వాజ్ వాకింగ్ ఇన్ ద మార్నింగ్ ఐ ఏ స్నేక్ అని చెప్పాను సో ఇది ఫస్ట్ చెప్పాను ఇది సెకండ్ రాశాను కానీ మీరేం చేయొచ్చు ఆల్టర్నేట్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఎలా అంటే ఐ ఏ స్నేక్ వైల్ ఐ వాజ్ వాకింగ్ ఇన్ ద పార్క్ ఇలా వైల్ హీ వాజ్ సింగింగ్ దేవర్ షౌటింగ్ ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి చూడండి అది అదేంటంటే ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది సెంటెన్స్ ఇది సింపుల్ పాస్ట్లో ఉంది సెంటెన్స్ ఇది కూడా అంతే సేమ్ ఉంది బట్ ఇక్కడ చూడండి వాస్ సింగింగ్ వర్ షౌటింగ్ అని చెప్పి వచ్చింది అంటే రెండు పాస్ట్ కంటిన్యూస్ సెంటెన్సెస్ని కూడా మనము రాసుకోవచ్చు అని చెప్పి దాని అర్థం సో వైల్ హీ వాస్ సింగింగ్ దే వర్ షౌటింగ్ అతను పాడుతూ ఉంటే వారు అరుస్తూ ఉన్నారు అంటే డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్పినప్పుడు వైల్ హీ వాజ్ సింగింగ్ దే వర్ షౌటింగ్ వైల్ యువర్ స్టడీయింగ్ డిగ్రీ షీ వాజ్ స్టడీయింగ్ బీటెక్ మీరు డిగ్రీ చదువుతున్నప్పుడు ఆమె బీటెక్ చదువుతుంది మీరు డిగ్రీ చదువుతున్నప్పుడు ఆమె బీటెక్ చదువుతుంది వైల్ ఐ వాజ్ ఇన్ ద మీటింగ్ ఐ గాట్ మెనీ కాల్స్ నేను మీటింగ్లో ఉండగా నేను మీటింగ్లో ఉన్నప్పుడు నాకు చాలా కాల్స్ వచ్చాయి అని చెప్పినప్పుడు ఇట్లా ఉన్నట్టు ఐ గాట్ మెనీ కాల్స్ సో ఈ రకంగా ఈ సెంటెన్స్ని ఫస్ట్ యూజ్ చేయొచ్చు ఈ సెంటెన్స్ని నెక్స్ట్ యూజ్ చేయొచ్చు బట్ వైల్ అనేది మనకి ఎప్పుడూ ఒక కనెక్టింగ్ లింక్ లాగా ఉంటుంది అందుకే దాన్ని కాన్ జంక్షన్ అంటాం దీన్ని కాన్జంక్షన్ అని ఇంగ్లీష్లో అంటాం సో జంక్షన్ అంటే మనకు తెలుసు రెండింటినీ కలిపేది కాన్జంక్షన్ అని అంటాం ఎగ్జాంపుల్స్ ఇస్తాను అయితే ఇక్కడ వైల్ అంటే మనకు తెలుగు మీనింగ్ ఏమని చెప్పాను ఉండగా అని చెప్పాను ఒక పని చేస్తున్నప్పుడు ఇంకో పని జరిగింది లేదా జరుగుతుంది ఇంకో పని జరుగుతుంది అని చెప్పినప్పుడు జరుగుతుంది అంటే రెండు పాస్ట్ యాక్షన్స్ రెండు పాస్ట్ యాక్షన్స్ కానీ సారీ ఒకటి సింపుల్ పాస్ట్ ఒకటి పాస్ట్ కంటిన్యూస్ యాక్షన్ రెండు సింపుల్ పాస్ట్ రెండు పాస్ట్ కంటిన్యూస్ యాక్షన్స్ కూడా చెప్పచ్చు ఇలా రెండు పాస్ట్ కంటిన్యూస్ యాక్షన్స్తో చెప్పచ్చు ఒకటి సింపుల్ పాస్ట్ ఒకటి పాస్ట్ కంటిన్యూస్ యాక్షన్తో కూడా చెప్పచ్చు రెండు పాస్ట్ కంటిన్యూస్ లేదా ఒకటి సింపుల్ పాస్ట్ ఒకటి పాస్ట్ కంటిన్యూస్తో కూడా చెప్పచ్చు హోప్ యూ అండర్స్టాండ్ వెల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఆల్ ద బెస్ట్ ఈ వైల్ మీద మీరు కొన్ని కామెంట్ సెక్షన్లో కొన్ని ఎగ్జాంపుల్స్ని మీరు కామెంట్ చేయండి ఎలా అంటే వైల్ ఐ వాజ్ లిజనింగ్ యువర్ క్లాస్ ఐ వాజ్ స్టడీయింగ్ ఐ వాజ్ రీడింగ్ కామెంట్స్ అని ఎందుకంటే కొంతమంది వీడియో చూస్తూ కామెంట్స్ చదువుతుంటారు కాబట్టి